క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుకొని దానిని ధ్యానిస్తూ ఆ యొక్క వాక్యమును ధ్యానించుచూ ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాక్యముతో మన జీవితాన్ని సరిపోల్చుకోవడం అనేది చాలా మంచి విషయం. అలాంటి సందర్భాల్లో అలా చేయడంలో మనం అందరం ఉండడాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతిరోజు దేవుని వాక్యము చదువుకోవడము మనము అలవాటు చేసుకోవాలి. సో దేవునికి స్తోత్రము. మీరందరూ అలా చేయడము చాలా గొప్ప విషయం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మా దేవ, మీకు వందనములు తండ్రి. మీ యొక్క నామమును ఘనపరచడానికి, మీ యొక్క నామమును తెలుసుకోవడానికి, మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, మీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడడానికి ప్రతిరోజు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మిమ్మల్ని మేము బాగా అర్థం చేసుకుంటాము. సహాయం చేయండి, మీకు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుల్లో పడకుండా మమ్మల్ని మేము మీ వాక్యంతో సరిచూసుకోవడానికి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హృదయం అనేది ఆత్మకు సంబంధించినది. ప్రపంచ మానవ ఆలోచనలకు కేంద్ర స్థానమై ఉన్నది. హృదయం అన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది. హృదయం అన్నది మోసకరమైనది, దాని ఊహ అంతయు కేవలము చెడ్డది. శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా? శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా? గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? తెలుసుకో ఓ మనిషి, వాక్యం ఒక్కటే దీనికి సమాధానం. తెలుసుకో ఓ మనిషి, యేసు ఒక్కడే దీనికి సమాధానం. హృదయం అన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది. హృదయం అన్నది మోసకరమైనది, దాని ఊహ అంతయు కేవలం చెడ్డది. పాపానికి నిలయమై ద్వేషానికి ఆలయమై చదపట్టిన ఎదలోనే ఉప్పెన ప్రారంభమై, పాపానికి నిలయమై ద్వేషానికి ఆలయమై చదపట్టిన ఎదలోనే ఉప్పెన ప్రారంభమై. మనిషిని ప్రేమించలేని మానవ హృదయం మతం కొరకు చేస్తున్నది మారణ హోమం. సాటి మనిషిని ప్రేమించలేని మానవ మతం కొరకు చేస్తున్నది మారణ హోమం. మనుషుల్లో జరుగుతుంది మత సంగ్రామం. ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం? తెలుసుకో ఓ మనిషి, వాక్యం ఒక్కటే దీనికి సమాధానం. తెలుసుకో ఓ మనిషి, యేసు ఒక్కడే దీనికి సమాధానం.
ఉంటది. ప్రబలమై దుర్నీతితో కలుషితమై చెడిపోయిన హృదయమే మానవ వినాశనమై దుష్టత్వం ప్రబలమై దుర్నీతితో కలుషితమై చెడిపోయిన హృదయమే మానవ వినాశనమై మంచిని పంచివ్వలేని మానవ హృదయం మాటలతో చేస్తున్నది మాయాజాలం మంచిని పంచివ్వలేని మానవ హృదయం మాటలతో చేస్తున్నది మాయాజాలం మానవత్వమే మరిచిన మృగ సామ్రాజ్యం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం తెలుసుకో ఓ మనిషి వాక్యం ఒక్కటే దీనికి సమాధానం తెలుసుకో ఓ మనిషి యేసు ఒక్కడే దీనికి సమాధానం మనిషి గతిని మార్చుతున్నది హృదయం అన్నది మోసకరమైనది దాని ఊహ అంతయు కేవలం చెడ్డది వాక్యానికి విరుద్ధమై భ్రష్టత్వపు హృదయమే అపవాదికి ఆయుధమై దెయ్యాలకు నిలయమై వాక్యానికి విరుద్ధమై భ్రష్టత్వపు హృదయమే అపవాదికి ఆయుధమై దేవుని మనసెరుగలేని మానవ హృదయం దేవునికని మందిరాలు కట్టెను చోద్యం ఆ దేవుని మనసెరుగలేని మానవ హృదయం దేవునికని మందిరాలు కట్టెను చోద్యం దేవుని పేరిట జరిగే దుర్వ్యాపారం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం తెలుసుకో ఓ మనిషి వాక్యం ఒక్కటే దీనికి సమాధానం తెలుసుకో ఓ మనిషి యేసు ఒక్కడే దీనికి సమాధానం బహుఘోరమైనది మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది హృదయం అన్నది మోసకరమైనది దాని ఊహ అంతయు కేవలము చెడ్డది శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం ఎవరు చెల్లించారు దీనికి మూల్యం ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం తెలుసుకో ఓ మనిషి వాక్యం ఒక్కటే దీనికి సమాధానం తెలుసుకో ఓ మనిషి యేసు ఒక్కడే దీనికి సమాధానం ఈరోజు మనకు నియమింపబడినటువంటి దేవుని వాక్య భాగము యోబు గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుంచి యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలము నన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని
నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజా వీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గుర్చి సాక్ష్యమిచ్చెను, ఏలేనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాన్ర హృదయమును సంతోష పెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను, గుడ్డివారికి నేను కనులెత్తి తిని, కుంటివారికి పాదములనై తిని, దరిద్రులకు తండ్రిగా ఇంటిని, ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని, అప్పుడు నేనిట్లనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, అంశవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును, నా వేల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును, మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి, నేను మాట్లాడిన తర్వాత వారు మారుమాట పలకకుండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని, సేనలో రాజువలెను దుఃఖించి వారిని ఓదార్చువాని వలెను నుంటిని. 30వ అధ్యాయము మొదటి నుంచి. ఇప్పుడైతే నాకున్న తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగినవారని నేను తలంచియుంటిని, వారి చేతుల బలము నాకేమీ ప్రయోజనమగును, వారి పౌరుషము పోయినది, దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుషముగానున్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు, వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు, తుంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి, వారు నరల మధ్య నుండి తరిమివేయబడిన వారు, దొంగను తరుముచు కేవలము క్షమించాలి కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు, భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చెను, తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు, ముండ్ల చెట్ల క్రింద వారు కూడియుందురు, వారు మోటు వారికి పేరు ప్రతిష్టలు లేనివారికి పుట్టినవారు, వారు దేశములో నుండి తరమబడినవారు, అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను, వారు నన్ను అసహించుకొనుదురు, నా ఇద్దరు నుండి దూరముగా పోవుదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు, ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను,
కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకుందురు. నా కురుడి పక్కను అల్లరి మోకలేచును. వారు నా కాళ్ళను తొట్టిల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరపరాధులైనను నా మార్గమును పాడు చేయుదురు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలగజేయుదురు. గొప్ప గండి గుండా జలప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశములో వారు కొట్టుకొని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘము వలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయినది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహారోగ బలము చేత నా వస్త్రము నిరుపమగును. మెడ చుట్టునుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదయు నైనట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నీయకున్నావు. నేను నిలుచుచుండగా నీవు నన్ను తీరిచూచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హర్షించి వేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. ఒకడు పడిపో నెడల వాడు చేయి చాపడా? ఆపదలోనున్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా? బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజములో నిలబడి మొరపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ళ జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోచున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయేను. నా సర్వమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది. నా పిల్లల గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. ఈరోజునకు దేవుని వాక్యభాగము సరే. ఇందులో యోబు గారు 29:30లో గతకాలంలో తనకున్న మహిమను సంపద సమృద్ధిని గురించి జ్ఞాపకము చేసుకొని ప్రలాపిస్తున్నాడు. అతను ఎలా ఇతరులకు సహాయకునిగా, దరిద్రులకు తండ్రిగా, గ్రుడ్డివారికి కన్నుగా, కుంటివారికి పాదములుగా ఉన్నాడో, ఇప్పుడు నేను నిందగా పరిగణించినది నన్ను ధూళివలే చూస్తున్నారు, నేను సంపాదించిన అంతయు గాలికి పోయాను, ఆపత్కాలంలో నేనున్నాను, నాకు కష్టంగా ఉన్నది, నేను ఒకప్పుడు ఎంతో చేశాను, ఇప్పుడు కష్టపడుతున్నాను అని తన బాధతో ఈ యొక్క మాటలను 2 అధ్యాయములను మరి మనకు చెబుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో యోబు గారు ఎంతటి బాధను అనుభవించారో మనకు అర్థమవుతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము కొన్ని సంఘటనల ద్వారా మనము అనేక ఇబ్బందులు, అనేక శ్రమలు ఎదుర్కొనే వారిగా ఉంటాము. ఆ టైంలో మనము
దేవుడి మీదనే భారం వేసి, ఒకవేళ ఈ జీవితంలో ఈ భూమి మీద మనకు కష్టకాలాలు ఎదురైనా మరణము మరణించినా కూడా దేవుని దగ్గర మనం బ్రతికే ఉంటాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వాటిని ఓర్చుకొనుచు మన జీవితాన్ని ముందు కొనసాగించాలని కోరుచున్నాను. తరలివంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక వందన మా దేవ, మీకు వందనములు తండ్రి. యోబు గారి జీవితం ఎంతో అద్భుతమైన జీవితం తండ్రి. మొదటిగా తాను ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాను కుష్టి వ్యాధి ద్వారా తండ్రి. తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ ఇప్పుడు మీ దగ్గర తను ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఇక విషయాల తండ్రి, మేము కూడా కొన్ని పరీక్షల్లో మేము పాస్ అవ్వడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా తండ్రి ఉండకుండా మీ నామాన్ని ఉచ్చరించు, మీ నామాన్ని గణపరచలాగిన ఉండటకు సహాయం చేయండి. ఇప్పుడు నేను ఎల్లప్పుడు మా తోడుగా నడిపిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ప్రతిమాలి విడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.